Hello everyone, welcome back to my channel Firoz Eduzen. In this video we are going to learn the first lesson of 5th class English, Mallika goes to school. So ee video lo manam 5th class English first lesson aina Mallika goes to school nerchukundam. Mallika goes to school ante Mallika school ki velthundi. ఈ పేరే ఒక సెంటెన్స్ రూపంలో ఇచ్చాడు. మనం గ్రామర్ పరంగా చెప్పుకోవాలనుకుంటే మల్లిక గోస్ టు స్కూల్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్టివ్ అన్నమాట. మల్లిక అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ వన్కి ఈఎస్ యాడ్ చేయడం జరిగింది. గోస్ ఇచ్చాడనమాట. మల్లిక గోస్ టు స్కూల్, మల్లిక స్కూల్కి వెళ్తుంది. అసలు ఈ మల్లిక ఎవరు, స్కూల్కు వెళ్ళటం ఏంటి అనేది ఆ వివరాలన్నీ మనకి మెయిన్ రీడింగ్లో ఈ పాఠం చదివిన తర్వాత తెలుసుకుందాం. ముందుగా ప్రీ రీడింగ్. ఇంగ్లీష్లో ప్రతి యూనిట్కి 3 కాంపోనెంట్స్ ఉంటాయండి, ప్రీ రీడింగ్, పోస్ట్, మెయిన్ రీడింగ్, పోస్ట్ రీడింగ్. సో ప్రీ రీడింగ్లో ఒక పిక్చర్ ఇచ్చాడు, ఆ పిక్చర్ మనం చూసి వాటి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనం ఈ పిక్చర్ చూసినట్టయితే ఫస్ట్ కొంతమంది పిల్లలు చక్కగా హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు. ఒక పాప వాళ్ళ ఇంటి వరండాలో కూర్చొని వెదురు బుట్టని అల్లుతూ బాధగా వాళ్ళ వైపు చూస్తుంది. మనకి అది కనిపిస్తుంది. వీళ్ళలో ఒక పాప చెప్తుంది, ఐఆమ్ సో హ్యాపీ టు మీట్ యూ, నాకు నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంది. ఒక బాబు అంటున్నాడు, మోర్ ప్లే ఇన్ స్కూల్, స్కూల్కి వెళ్ళి చాలా ఆడుకోవచ్చు అంటున్నాడు. పాప ఇంకొక పాప, వీ కెన్ షేర్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్, మనం స్కూల్కి వెళ్ళి చాలా విషయాలు పంచుకోవచ్చు, నేర్చుకోవచ్చు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్తుంది. సో యాక్టివిటీ 1 కింద ఈ పిక్చర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, నువ్వు పిక్చర్లో ఏం చూసావు. మనం ఇందాక చెప్పుకున్నట్టు సమ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్ హ్యాపీలీ అండ్ ఏ గర్ల్ సిట్టింగ్ ఆన్ వరండా ఈజ్ వీవింగ్ ఏ కేన్ బాస్కెట్. ఒక అమ్మాయి వరండాలో కూర్చొని కేన్ బాస్కెట్ అల్లుతూ ఉందన్నమాట, వెదురు బుట్టని అల్లుతూ ఉంది. సో అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, డూ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ సీమ్ టు బి హ్యాపీ, వై, పిక్చర్లో ఉన్న పిల్లలు హ్యాపీగా ఉన్నారా, హ్యాపీగా కనిపిస్తున్నారా, ఐ హ్యాపీగా ఉంటే ఎందుకు. ఎస్, ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ సీమ్ టు బి వెరీ హ్యాపీ, పిక్చర్ మనకి పిక్చర్లో కనిపిస్తున్న పిల్లలు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారన్నమాట. బికాస్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్ అని సింపుల్గా చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే బై గోయింగ్ టు స్కూల్ దే కెన్ లెర్న్ న్యూ థింగ్స్, దే కెన్ షేర్ న్యూ థింగ్స్, అలాగే దే కెన్ ప్లే ఇన్ ద స్కూల్, దే మీట్ దేర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. థర్డ్ క్వశ్చన్, వై కుడంట్ ద లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్ గో టు స్కూల్, ఆ పిక్చర్లో కనిపిస్తున్న పాప ఎందుకు స్కూల్కి వెళ్ళలేకపోతుంది. ద లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్ కుడెంట్ గో టు స్కూల్ బికాస్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ హోమ్, ఆమె ఇంట్లో పనిచేస్తుంది. ఆర్ షీ మే బి ఏ పూర్ గర్ల్, ఆమె ఒక పేరెంట్ అమ్మాయి అయి ఉండొచ్చు. ఆర్ షీ మే బి హ్యావ్ ఏ ప్రాబ్లం, ఆమెకి ఏదైనా సమస్య ఉండి ఉండొచ్చు. మనకి పాఠంలో వెళ్తే కానీ అసలు ఏంటి అనేది తెలియదు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్, నువ్వు స్కూల్కి ఎప్పటికీ అంటే నువ్వు స్కూల్కి అసలు వెళ్ళనట్లయితే ఎట్లా ఫీల్ అవుతావు, నువ్వు స్కూల్కి వెళ్ళనట్లయితే ఎట్లా ఫీల్ అవుతావు. ఇఫ్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్ ఐ ఫీల్ వెరీ సాడ్, నేను ఇప్పటికీ స్కూల్కి వెళ్ళనట్లయితే చాలా బాధపడతానని చెప్పచ్చు. సో మూవ్ ఆన్ టు ది మెయిన్ రీడింగ్. మెయిన్ రీడింగ్ ఒక పిక్చర్ ఇచ్చాడండి.
మల్లిక అనే అమ్మాయి అప్పుడే బెడ్ మీద నుంచి లేచి విండో నుంచి బయటికి చూస్తూ ఉంది. అలా ఎందుకు చూస్తుంది ఏంటి అనేది ఈ లెసన్ చదివి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద లెసన్. టుడే ఈజ్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. ఈరోజు మల్లికకి చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఇంపార్టెంట్ డే అంట. షీ వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఇక్కడ డాన్ అనే కొత్త పదం కనిపించింది మనం చూడండి. డాన్ మీన్స్ సూర్యోదయానికి ముందు సమయం, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, మనం సూర్యుడు ఉదయించే సమయానికి కొంచెం ముందు సమయం అన్నమాట. షీ వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఆమె చాలా ఆతృతగా ఉత్సాహంగా ఉందన్నమాట. ఎంతగా అంటే ఆమెకి సూర్యోదయం కాకముందే ఆమె నిద్ర పట్టట్లేదు. ఇంకా మనకు కూడా ఈ మరుసటి రోజు ట్రిప్ వెళ్ళాలకి వెళ్ళాలన్నా, లేకపోతే మరుసటి రోజు మన బర్త్డే అయినా కూడా ఈరోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు అన్నమాట. ఎప్పుడు తెల్లవారుతుందా అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈ పాపకు కూడా ఎప్పుడు తెల్లవారుతుంది, ఇంకా తెల్లవారలేదని అలా నిద్ర పట్టట్లేదు అన్నమాట సరిగ్గా. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఆమె చాలా ఆతృతగా ఆసక్తిగా కిటికీలోంచి బయటకు చూసిందనమాట. ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్డ్ టు బి వెల్కమింగ్ హర్. ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్డ్ టు బి వెల్కమింగ్ హర్. ఆ కిటికీలోంచి బయటకు చూస్తే ఆ కొత్తగా చదును చేసిన, కొత్తగా వేసిన రోడ్డు రమ్మని ఆమెని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుందంట బయటికి చూస్తుంటే. దిస్ ఈజ్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. ఈ రోజు కోసమే మల్లిక ఎదురు చూస్తూ ఉందన్నమాట. దిస్ ఈజ్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. ఈ రోజు కోసమే మల్లిక చాలా ఆతృతగా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది. డూ యు నో వై? ఎందుకో మీకు తెలుసా? ఇట్స్ నైదర్ ఆ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. నైదర్ నార్, ఇది గ్రామర్ ఐటమ్ అన్నమాట. నైదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు, ఫెస్టివల్ కాదు అలాగని బర్త్డే కూడా కాదనమాట. ఇట్స్ నైదర్ ఆ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. ఇది పండగ కాదు, ఆమె పుట్టినరోజు కూడా కాదు. మరి ఎందుకు ఆమె అంత ఆతృతగా ఉంది మీకు తెలుసా? ఇక్కడ చూడండి, బర్త్డే, బర్త్డే అనే పదం, ఎస్ బర్త్డే అనేది కాంపౌండ్ వర్డ్ అనమాట. కాంపౌండ్ వర్డ్ అంటే మీకు తెలుసా? కాంపౌండ్ వర్డ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్. కాంపౌండ్ వర్డ్ అనేది టూ ఆర్ మోర్ వర్డ్స్ కలిసి ఒక కొత్త వర్డ్ని ఫామ్ చేస్తే అది కాంపౌండ్ వర్డ్ అవుతుందన్నమాట. ఇక్కడ బర్త్ ప్లస్ డే అనేది బర్త్డే అవుతుంది. దీన్ని కాంపౌండ్ వర్డ్ అంటాం మనం. కాంపౌండ్ వర్డ్స్లో చాలా రకాలు ఉంటాయి, అవి తర్వాత మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఓకే, ఇట్స్ నైదర్ ఏ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. అది ఫెస్టివల్ కాదు, ఆమె బర్త్డే కూడా కాదనమాట. టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. ఆమె జీవితంలో మొట్టమొదటిసారి స్కూల్కి వెళ్తుందన్నమాట. ఆ రోజే స్కూల్కి వెళ్తుంది, మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్ళే మొదటి రోజు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇట్స్, అలాగే ఇక్కడ మల్లికాస్, రెండు చోట్ల కామన్గా ఏముందంటే అపాస్ట్రఫీ ఉందన్నమాట. ఇక్కడ అపాస్ట్రఫీ అనేది రెండు సందర్భాల్లో యూజ్ చేస్తాం మనం. ఒకటి కాంట్రాక్టెడ్ వర్డ్స్కి, అలాగే ఇంకోటి పొసెసివ్నెస్ చెప్పడానికి, ఓనర్షిప్ చెప్పడానికి. ఇట్స్ అంటే ఇక్కడ ఇట్ ఈజ్ అనే దాన్ని షార్ట్ ఫామ్గా ఇట్స్ అని రాస్తాం అపాస్ట్రఫీ యూజ్ చేసి. అలాగే మల్లికాస్ అంటే మల్లిక ఈజ్ కాదు, ఇక్కడ దీని యొక్క ఓనర్షిప్ చెప్పడానికి, మల్లిక యొక్క ఓనర్షిప్ చెప్పడానికి మల్లికాస్ అని యూజ్ చేస్తాం. కాబట్టి మల్లిక తర్వాత
అపోస్ట్రఫీ పెట్టి తర్వాత ఎస్ రాస్తాం అనమాట. సో మళ్ళీ కాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్, ఇది స్కూల్లో ఆమె మొదటి రోజు అనమాట, స్కూల్కి వెళ్ళే మొదటి రోజు. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హర్ హోమ్. స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హర్ హోమ్. స్కూల్ ఆమె ఇంటి నుంచి పెద్ద దూరం అయితే ఏం లేదు, చాలా దూరం ఏం కాదు. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. మరి స్కూల్కి వెళ్ళాలంటే ఆమె కొండపై నుంచి కింద మెయిన్ రోడ్కి దిగి రావాలి, అక్కడి నుంచి స్కూల్కి చేరుకోవాలన్నమాట. ఈ ప్యాసేజ్లో మనం మల్లిక ఎందుకు స్కూల్ అంత ఆతృతగా ఉంది, ఉత్సాహంగా ఉంది ఆమె అనేది తెలుసుకుందాం. అసలు మల్లిక ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. మల్లికాస్ ఫ్యామిలీ, హర్ ఫ్యామిలీ అంటే మల్లికా ఫ్యామిలీ, మల్లికా ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. ఆమె కుటుంబం ఎక్కడ నివసిస్తుందంటే నల్లమల ఫారెస్ట్లోని నల్లమల అడవుల్లో పర్వత పాదాల వద్ద నివసిస్తుందన్నమాట. ఇక్కడ కొండల్లోనే ఇళ్ళు ఉంటాయన్నమాట, అక్కడ నివసిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ హర్ ఫ్యామిలీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కింద వస్తుంది కాబట్టి, అంటే సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ కాబట్టి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. రిసైడ్స్, రిసైడ్స్, హర్ ఫ్యామిలీ రిసైడ్స్. సో V1కి ఎస్ యాడ్ చేసామన్నమాట. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. స్కూల్కి వెళ్ళే దారి, స్కూల్కి వెళ్ళే మార్గం ఎలా ఉందంటే చాలా ఇరుకుగా ఉంది, నేరోగా ఉంది, రాకీ రాళ్ళు రప్పలతో కూడింది, అండ్ అన్ఈవెన్ ఫ్లాట్గా లేదంట, చదునుగా లేకుండా ఎత్తు పల్లాలు ఎగుడిదిగుడుగా ఉందన్నమాట. హర్ లిటిల్ బ్రదర్ నందు వాక్స్ డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్. మల్లిక వల్ల తమ్ముడు నందు కిందకి అదే ఆ రాళ్ల మార్గం గుండానే కిందకి వెళ్ళి స్కూల్కి వెళ్తాడనమాట. వాళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలతో కలిసి వాళ్ళ వెంటతో వాళ్ళతో పాటుగా స్కూల్కి వెళ్తాడు అలాగే. బట్ మల్లిక కుడెంట్, కానీ మల్లిక వెళ్ళలేదు. యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్, యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. మనకి ఇందాకే బిగ్ పిక్చర్, ఇందాకే ప్రీ రీడింగ్లో పిక్చర్లో అడిగాడు వై కుడెంట్ షీ గో టు స్కూల్ అని, వై కుడెంట్ మల్లిక గో టు స్కూల్ అని అడిగాడు. మనకు తెలియదు కాబట్టి ఆమె ఇంట్లో పనిచేస్తుందనో లేకపోతే పేదింటి అమ్మాయనో లేకపోతే ఆమె ప్రాబ్లం ఉందనో తెలుసుకుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చెప్పాడు, షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఆమె దివ్యాంగురాలన్నమాట, అంగవైకల్యం గల అమ్మాయి. ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ కూడా వన్ టైప్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్ అనమాట, హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్ అంటాం దీన్ని. మధ్యలో హైఫన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ వర్డ్, హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్. రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ మల్లిక కుడెంట్ వాక్. సరిగ్గా బాల్యం నుండే ఆమె నడవగలిగేది కాదు. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్. మిగిలిన పిల్లల్లాగా, ఇతర పిల్లల్లాగా నేను కొన్ని పనులు చేయలేకపోతున్నానన్న విషయం ఆమె పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఆమెకు తెలుస్తూ ఉంది అనమాట, కనుగొంది. డోంట్ వరీ, యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దెన్ ఎనీవన్ ఎల్స్. నువ్వేం బాధపడద్దు, నువ్వు చాలా రకాలైన కేన్ బాస్కెట్స్ అంటే వెదురు బుట్టల్ని అల్లగలవు చాలా ఫాస్ట్గా, అందరికంటే ఫాస్ట్గా నువ్వు అల్లగలవు. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్, నువ్వు అందమైన
దృశ్యాలని గీయగలవు, పెయింటింగ్ వేయగలవు, మంచి మంచి పిక్చర్స్ వేయగలవు. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఒక మాయ ఉంది, నీ చేతుల్లో ఏదో మాయ ఉంది అని హర్ నానా ఆల్వేస్ కన్సోల్డ్ హర్. ఈమె బాధను చూసి, మల్లిక బాధను చూసి వాళ్ళ నాన్న, నువ్వేం బాధపడద్దు, నువ్వు చాలా చక్కగా ఫాస్ట్గా కేన్ బాస్కెట్స్ని అల్లగలవు, అలాగే బ్యూటిఫుల్ పెయింటింగ్ వేయగలవు, చక్కగా పెయింట్ మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ వేస్తావు, అలాగే నీ చేతుల్లో ఏదో మాయ ఉంది, అద్భుతం చేస్తాయి నీ చేతులు అని ఆమెని కన్సోల్ చేస్తున్నాను అనమాట, ఓదార్చాను. కన్సోల్డ్ అంటే ఓదార్చాను. దేర్ వాజ్ ఏ సెలబ్రేషన్ వెన్ అమ్మ బ్రాట్ అ వీల్ చైర్ హోమ్. వాళ్ళ కుటుంబంలో ఒక సెలబ్రేషన్లా ఉంది. ఎప్పుడైతే వాళ్ళమ్మ ఒక వీల్ చైర్ మల్లిక కోసం తీసుకొచ్చిందో ఒక పండుగ వాతావరణం లాగా ఉందన్నమాట. ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎక్సైటెడ్ దట్ మల్లిక కుడ్ వీల్ అట్లీస్ట్ అరౌండ్ ద హౌస్. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే మల్లిక కనీసం ఇప్పటి వరకు ఇంట్లో ఉంది, ఇక నుంచి కనీసం ఇంటి చుట్టుపక్కలైనా వీల్ చైర్లో తిరగలుగుతుంది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వన్ మార్నింగ్ వైల్ మల్లిక వాజ్ పెయింటింగ్ ద సీన్ ఆఫ్ ద సన్ రైజ్, రంగ హర్ నైబర్ కేమ్ టు హర్. ఒక ఉదయాన్నే మల్లిక సూర్యోదయం దృశ్యాన్ని పెయింటింగ్ వేస్తున్నప్పుడు రంగ అనే వాళ్ళ ఇంటి పొరుగు అబ్బాయి వచ్చి ఆమె దగ్గరికి వచ్చాడనమాట. నైబర్ మీన్స్ పొరుగు, ఇరుగు పొరుగు అనమాట. సో హీ వాజ్ అస్టానిష్డ్ టు సీ హర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. అతను ఆమె పెయింటింగ్ స్కిల్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అసలు ఓ ఇంత బాగా వేయగలుగుతుందా మల్లిక అని అదే ఫస్ట్ టైం చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు, స్కూల్కి రావాలని ఉద్దేశం ఉందేమో కానీ అతను ఏమడిగాడంటే అమ్మాయిని, వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్, హీ ఆస్క్డ్. నీకు స్కూల్కి రావాలంటే ఇష్టమేనా అని అడిగాడు మల్లికని. అప్పుడు మల్లిక ఏమంటే, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్, నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. స్కూల్కి వెళ్ళే దారి నీకు తెలుసు కదా, చాలా ఎగుడుదిగుడుగా ఉంది, ఎత్తు పల్లాలుగా ఉంది, రాళ్ళు రప్పలతో కూడి ఉంది కదా, నాకు కిందకి దిగడం కష్టం కదా అన్నట్టు చెప్తుందన్నమాట. మోర్ ఓవర్ నానా కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే. అంతేకాకుండా నాన్న ప్రతిరోజు నన్ను మోస్క్ వెళ్ళాలంటే స్కూల్కి కష్టం, రిప్లైడ్ మల్లిక శాడ్లీ. అలా ప్రతిరోజు మా నాన్న నన్ను మోసుకుని వెళ్ళాలంటే అతనికి కూడా కష్టమే కదా అని బాధగా చెప్పింది. అయితే ఎప్పటికీ ఊరుకోలా రంగ. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, హీ ఇన్సిస్టెడ్. తను ఊరుకోకుండా ఏం చెప్పాడంటే, వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, హీ ఇన్సిస్టెడ్. సరే కుదిరితే నీకు రావడం ఇష్టమేనా అని పట్టుబడి మరీ అడుగుతున్నాడు అనమాట. ఇన్సిస్టెడ్ అంటే పట్టుబడడం, మొండిగా పదే పదే అడగటం అనమాట. అప్పుడు మల్లిక ఏం చెప్పిందంటే, అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. సహజంగా నాకు కూడా అందరిలాగే స్కూల్కి వెళ్ళాలని నాకు కూడా కల ఉంటుంది కదా అని చెప్పిందనమాట మల్లిక. ఐ టూ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, ప్లే గేమ్స్, వేర్ ఏ యూనిఫామ్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ హర్ ఐస్ యాజ్ షీ స్పోక్. నాకు కూడా ఫ్రెండ్స్ కావాలని ఉంటుంది, ఫ్రెండ్స్ని చేసుకోవాలని ఉంటుంది, తర్వాత గేమ్స్ ఆడాలని ఉంటుంది, యూనిఫామ్ ధరించుకోవాలని ఉంటుంది, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది అని చెప్తూ ఉండగానే ఆమె కళ్ళలో నుంచి టీయర్స్ అనేవి అలా రాలాయన్నమాట, కిందకి రాలే. రంగ కన్సోల్డ్ హర్ అండ్ వెంట్ స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్.
రంగా కన్సోల్డ్ హర్, వెంట్ స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్. రంగా ఆమెని ఓదార్చాడనమాట. తర్వాత ఓదార్చి బాధపడద్దు అని చెప్పి నేరుగా తిన్నగా స్కూల్ మాస్టర్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, హెడ్ మాస్టర్ కూడా కాంపౌండ్ వాడే, హెడ్ ప్లస్ మాస్టర్ ఉంది కాబట్టి కాంపౌండ్ వాడు అనుకోవచ్చు. అతను నేరుగా స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్స్ప్లెయిన్ ద మల్లికా సిచ్యువేషన్ హీ సెడ్. మల్లికా పరిస్థితి, మల్లికా యొక్క పరిస్థితి వివరిస్తూ ఇలా అన్నాడు. హీ సెడ్ షీ యూజెస్ ఆ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్ బట్ కెనాట్ రీచ్ స్కూల్. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లికా. సార్, ఆమె వీల్ చైర్లో చుట్టూ తిరగగలుగుతుంది కానీ స్కూల్కి మాత్రం రాలేదు. ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే మనకి ఆ స్కూల్కి వెళ్ళే దారి లెవెల్ అని లెవెల్ చేయగలిగితే ఆమె మనం అందరం కలిసి ఆ స్కూల్కి వెళ్ళే దారి అనేది మల్లిక కోసం లెవెల్ చేయగలిగితే ఆమె స్కూల్కి వస్తుందని హెడ్ మాస్టర్ చెప్పాడనమాట. దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా రంగా, దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా రంగా అని చెప్పాడనమాట. ఓ, ఇది చాలా మంచి ఐడియా రంగా అని చెప్పాడు. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. పిల్లలకి చదువుకునే హక్కు ఉందన్నమాట. పిల్లలు చదువుకోవడం అనేది వాళ్ళ హక్కు అని హెడ్ మాస్టర్ చెప్పారు. దట్ ఇంక్లూడ్స్ మల్లికా యాజ్ వెల్. అది మల్లికి కూడా, మల్లికాకి కూడా వర్తిస్తుంది. మల్లిక కూడా చదువుకోవచ్చు. సెట్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. రంగా ఇచ్చిన ఐడియాకి మెచ్చుకోలుగా అతన్ని వెన్నుతడుతూ ప్యాటింగ్ అంటే వెన్నుతడడం అనమాట. మెచ్చుకోలుగా అభినందనపూర్వకంగా వీపు తట్టడాన్ని ప్యాటింగ్ అంటాం. సో హెడ్ మాస్టర్ అతన్ని మెచ్చుకోలుగా వెన్నుతడుతూ చెప్పాడు ఈ మాటలు. ద నెక్స్ట్ డే హీ అసెంబుల్ ద పేరెంట్స్ కమిటీ. మరుసటి రోజు తను పేరెంట్స్ కమిటీని పిలిచాడనమాట. ఇక్కడ చూడండి, పేరెంట్స్ కమిటీ, పేరెంట్స్ అనే వర్డ్ లాస్ట్లో అపోస్ట్రఫీ ఉందన్నమాట. పేరెంట్స్ అనే వర్డ్ లాస్ట్లో అపోస్ట్రఫీ. ఇక్కడ చూస్తే లాస్ట్ ఎస్ తర్వాత అపోస్ట్రఫీ ఉంది. ఎందుకు అలా అంటే ఇక్కడ పేరెంట్స్ అనేదానికి ఓనర్షిప్ చెప్పడానికి సింగులర్ అయితే పేరెంట్ టీఎస్కి మధ్యలో అపోస్ట్రఫీ పెట్టేవాళ్ళము. ఇక్కడ పేరెంట్స్ అనేది ప్లూరల్ వర్డ్ కాబట్టి దానికి లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద వర్డ్ అపోస్ట్రఫీ, ఎస్ తర్వాత అపోస్ట్రఫీ పెట్టాలి. అలాగే ఇంకొకటి కమిటీ. కమిటీ అంటే ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనమాట. గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ కమిటీ అంటే గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారనమాట. ఇక్కడ కమిటీ అనేది మీకు తెలుసు ఏ నౌన్ అవుతుంది, కలెక్టివ్ నౌన్ అవుతుంది. వాట్ ఈజ్ కలెక్టివ్ నౌన్? కలెక్టివ్ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్. కలెక్టివ్ నౌన్ అనేది ఒక గ్రూప్ని తెలియజేసే నౌన్ అన్నమాట. కమిటీ అనేది కొంతమంది పేరెంట్స్ కమిటీ. ఇక్కడ పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ల సమూహం కాబట్టి ఇది కూడా ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. మీకు మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్ ఇట్లా ఒక 8 వర్డ్స్ ఉంటాయి. దాంట్లో నౌన్ అనేది, నౌన్లో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. అందులో కలెక్టివ్ నౌన్ ఒకటి. కమిటీ అనేది కలెక్టివ్ నౌన్. అండ్ డిస్కస్డ్ ద సేమ్. వాళ్ళకి ఏం చెప్పాడంటే రంగా ఏదైతే చెప్పాడో ఆలోచనే అక్కడ వ్యక్తపరిచాడనమాట. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యాడ్ టు బి లెవెల్డ్. వాళ్ళు మల్లిక స్కూల్కి వచ్చే విధంగా ఒక ప్రణాళిక వేసుకున్నారనమాట. దానికి గాను ఆమె వచ్చే రోడ్ని లెవెల్ చేయవలసి వస్తుంది.
టూ డేస్ లేటర్ దేర్ వాజ్ గ్రేట్ ఎగ్జైట్మెంట్ ఎట్ స్కూల్. 2 రోజుల తర్వాత అక్కడ స్కూల్ దగ్గర చాలా ఉత్సాహభరితమైన వాతావరణం ఉందన్నమాట. ఇట్ వాజ్ సాటర్డే, ఏ నో బ్యాగ్ డే. ఆ రోజు శనివారం, నో బ్యాగ్ డే అనమాట. ఆ రోజు బ్యాగ్ తెచ్చుకోవాల్సిన పని లేదు, వివిధ రకాలైన యాక్టివిటీస్ చేస్తారు. మరి ఆ రోజు ఏం చేశారంటే, స్కూల్లో ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్ అండ్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్ యూజింగ్ స్పేడ్స్ అండ్ హోస్. ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ కలిసి, స్టూడెంట్స్తో పాటుగా టీచర్స్ కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్న రోడ్డు, అన్ఈవెన్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో ఉన్న స్టోన్స్ అన్నిటినీ ఏరిపారేశారనమాట. అలాగే అండ్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్, అక్కడ ఉన్న కలుపు మొక్కలు, పిచ్చి మొక్కల్ని ఈ స్పేడ్స్ హోస్, ఈ పారలు ఉంటాయి కదా అవి తీసేవి, వాటి సహాయంతో వాటిని తొలగించారనమాట. స్పేడ్స్ హోస్ అంటే ఈ పారలు అన్నమాట. వీడ్స్ అంటే కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు కూడా అనొచ్చు. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా మంచి రోడ్డు వేయడానికి వాళ్ళు సహకరించారనమాట స్కూల్ వాళ్ళకి. ఎవ్రీవన్ వాంటెడ్ మల్లికా టు కమ్ టు స్కూల్. ప్రతి ఒక్కరూ మల్లికా స్కూల్కి రావాలని కోరుకున్నారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక రోడ్ని లెవెల్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. పిల్లలందరూ, టీచర్స్ అందరు కలిసి దీన్ని లెవెల్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ ఒక మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది. లడ్డూలు కూడా పంచుతూ ఉన్నారు మల్లిక. వాళ్ళ హెడ్ మాస్టర్కి బోకే అందజేస్తూ ఉంది. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ, బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక. పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక. అందరికంటే బాగా హ్యాపీగా ఉన్నది ఎవరంటే మల్లిక అన్నమాట. హ్యాపీయెస్ట్, దిస్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ, హ్యాపీయెస్ట్. అందరిలో ఒకరిని పోలిస్తే అది సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. మనకి త్రీ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అందరిలో కల్లా ఒకరిని పోలిస్తే అది సూపర్లేటివ్ డిగ్రీ కింద వాడుతుంది. హ్యాపీయెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది గ్రామర్ పార్ట్లో వస్తుంది. సో అందరికంటే మల్లిక చాలా హ్యాపీగా ఉంది. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బూకే. హెడ్ మాస్టర్కి తను ఒక పూల గుత్తిని అందించిందనమాట. బూకే అంటే తెలుసు కదా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. సో ఇది కూడా కలెక్టివ్ నౌన్ కిందకు వస్తుంది, బోకే కూడా. వై బికాస్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కాబట్టి ఇది కూడా ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది అనమాట. ఒక గ్రూప్ని రిఫర్ చేస్తుంది, గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ కాబట్టి ఇది కూడా కలెక్టివ్ నౌన్. హర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీవన్ విత్ రాగి లడ్డూస్. వాళ్ళ పేరెంట్స్, మల్లికా పేరెంట్స్ కృతజ్ఞతాపూర్వకంగా అందరికీ రాగి లడ్డూస్ని పంచారనమాట. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ. స్కూల్కి వెళ్ళే దారి ఇప్పుడు రెడీగా ఉంది, సిద్ధమైంది. ఐ నెవర్ డ్రెమ్ట్ ఐ వుడ్ సీ ఎ డే లైక్ దిస్. మల్లికా వైప్డ్ హర్ టీయర్స్ ఇన్ ఎగ్జైట్మెంట్. సో ఇలాంటి రోజు ఒకటి చూస్తానని నేను ఎప్పుడు కలగనలేదు, ఎప్పుడు అనుకోలేదు అని ఆనందంతో కిరుబుకి అవుతూ తన ఆనంద భాష్పాలని తుడుచుకుంటూ చెప్పిందనమాట మల్లిక. సో లెసన్ ఈజ్ ఓవర్. ఇది ఒక మోటివేషనల్ లెసన్ అనమాట. ఇక్కడ ఒక చిన్న కొటేషన్, మోటివేషనల్ కొటేషన్ ఇచ్చాడు చూడండి. ఎవరు చెప్పారంటే స్టీఫెన్ హాకింగ్. ఈజ్ ఏ ఫిజిక్స్లో ఒక సైంటిస్ట్ అనమాట, గొప్ప సైంటిస్ట్. అతని కాళ్ళు చేతులు ఏం పనిచేయవు, అయినా కూడా అతను మంచి కృష్ణబిలాల మీద పరిశోధన చేసిన ఒక సైంటిస్ట్ అనమాట. అతని కొటేషన్ ఏంటంటే, హౌ ఎవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్,
దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడ్ ఇట్. నీకు లైఫ్ ఎంత కష్టంగా అనిపించినా, ఎంత కష్టభరితంగా అనిపించినా కూడా నువ్వు సాధించగలిగేది, నువ్వు చేయగలిగేది ఉంటుంది, నువ్వు విజయం సాధించగలిగేది నువ్వు చేయగలిగేది ఉంటుందని, నువ్వు చేయగలిగేది విజయం సాధించగలిగేది ఎప్పుడూ ఉంటుంది అని స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పారు. ఈ మల్లిక అనేది, మల్లికకి స్కూల్కి వెళ్ళాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది. ఆ స్ట్రాంగ్ డిజైరే నేచర్ తనకి తన డిజైర్ని ఫుల్ఫిల్ చేసేలా చేసిందనమాట. రంగా రూపంలో, వాళ్ళ హెడ్ మాస్టర్ పేరెంట్స్ రూపంలో, అందరి రూపంలో వాళ్ళ మల్లిక యొక్క ఒక డిజైర్ని ఫుల్ఫిల్ చేశారనమాట. సో దట్ ఈస్ ద లెసన్. దీంట్లో కొన్ని అక్కడక్కడ గ్రామర్ ఐటమ్స్ కూడా టచ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ గ్లాసరీ ఉంది, చూద్దాం చూడండి. డాన్, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. డాన్ అంటే సూర్యోదయానికి ముందు సమయం అన్నమాట. ఈగర్లీ, షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, చాలా ఆసక్తిగా ఉండడం అన్నమాట. అన్ఈవెన్, నాట్ ఈవెన్, నాట్ ఫ్లాట్, అన్లెవెల్, చదునుగా కాకుండా సమాంతరంగా కాకుండా ఎత్తు పల్లాలుగా ఎగుడు దిగుడుగా ఉండడం. కన్సోల్, టు కంఫర్ట్ సమ్వన్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్, బాధపడుతున్నప్పుడు ఓదార్చడం అన్నమాట కన్సోల్ అంటే. అస్టానిష్డ్, మోర్ సర్ప్రైజ్, చాలా ఆశ్చర్యపోవడం అన్నమాట. ఇన్సిస్టెడ్, డిమాండెడ్ కంటిన్యూస్లీ, పట్టుబడడం అంటాం కదా మనం తెలుగులో, అది పట్టుబడిను అని. ప్యాటింగ్, ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిసియేషన్, సో మెచ్చుకోలుగా భుజం తట్టడం లేకపోతే వెన్ను తట్టడం, శభాష్ అంటాం కదా అలా. వీడ్స్, అన్వాంటెడ్ ప్లాంట్స్, కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అవ్వచ్చు. బొకే, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, బొకే అంటే తెలుసు, ఒక పూలగుత్తిని మనం ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు, గెస్టులకు ఇచ్చేటప్పుడు ఇస్తామన్నమాట బొకే. వైప్డ్, రిమూవ్డ్, తొలగించడం, ఇవి గ్లాసరీ కింద వస్తాయి. So, ఇదండి ఈ లెసన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.